మంచిది. ఈ ప్రత్యేకమైన దినంలో చాలా ప్రాముఖ్యమైన సంగతులు మనకున్నాయి. తండ్రి అయిన దేవునికి చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి బయలుదేరదాం. దయచేసి తలలు వంచండి. పరలోకమందున మా తండ్రి దేవా, మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మీ కుమారుని భూమి మీదకి పంపి ఆ మొదటి రాకుల్లో తండ్రి మీ ప్రేమను వెల్లడి చేసి మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనములు దేవా. ఆ యొక్క జ్ఞాపకాలని మరలా మరలా మేము జ్ఞాపకం చేసుకుంటూ మా శ్వాస ఉన్నంతకాలము తండ్రి మీ కుమారుని యొక్క జ్ఞాపకాల్లో మేము బ్రతుకుతూ సంఘానికి తండ్రి సరి అయిన సమాధానం చెప్పేవారుగా మసులుకుంటూ సార్వత్రిక సంఘానికి స్థానిక సంఘాల తండ్రి జవాబుదారిగా వ్యవహరిస్తూ జీవించడానికి సహాయం అనుగ్రహించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కుమారుని యొక్క రాక పండగగా మిగిలిపోక మా జీవితాల్లో తగిన తండ్రి మూల్యము చెల్లించవలసిన వారమే ఉన్నామని గుర్తిరిగి ఆయన త్యాగమును ఆయన రాక వెనుక ఉన్న అనేకుల త్యాగధనుల జీవితాల యొక్క పరమార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం మేము చేయించుండగా మాతో నేరుగా మీరు మాట్లాడండి. కాలయాపన మేము చేయక పనికిరాని తండ్రి మాటలు మేము పలకక ఇచ్చిన విలువైన సమయాన్ని తండ్రి సద్వినియోగం చేసుకొని మా జీవితాల్ని మీ వాక్యము చేత రేపుకోవడానికి మీ ఆత్మను తండ్రి నా మీదను మీ పిల్లల మీదను మెండుగా కుమ్మరిస్తారని అర్థిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరితో తండ్రి వారి జీవితంలో సరి అయిన క్రిస్మస్ ఆరాధన చేయడానికి ఈ మాటలు ఏదికగా చేస్తారని కోరుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమే. జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యమైన గంభీరమైన సంగతులు ఉన్నాయి ఈరోజు మనం నేర్చుకోవాలి. క్రిస్మస్ అనేది ఒక పండగ కాదని కొన్ని వారాలుగా మన స్థానిక సంఘం ఆలోచిస్తుంది. అయితే పండగ వాతావరణంలో మిగిలిపోయిన మునిగిపోయిన సార్వత్రిక సంఘానికి వాక్యం ఎరిగిన సంఘముగా మనం సమాధానం చెప్పవలసిన వారుగా ఉన్నాం. అయితే సుపరిచితమైన సందర్భాలు మనకు తెలుసు యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకకు సంబంధించి. ఆయన పుట్టుకకు సంబంధించిన ఈ సుపరిచితమైన సందర్భాలలో సుపరిచితమైన వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ వ్యక్తుల్ని అనేక మార్లు మనం చదివేశాం, కానీ ఈరోజు మనం సవాలు చేసే ఒక కోణంలో వారితో ఒకసారి పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూద్దాం లూకా సువార్త. లూకా గారు రాసిన సువార్త, లూకా గారు రాసిన సువార్త మొదటి అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త మొదటి అధ్యాయం 19వ వచనం. ఆ దూత, నేను దేవుని సమ్ముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడుతుంది, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. బాగా వినట్టే జరుగుతున్న సందర్భాన్ని ఒక్కసారి మీరు పరిశీలించండి. ఆ వీడియో రెడీ చేయండి. మీరు గమనించగలిగితే వెయిట్, నేను చదువుతున్న వచనాలు ఒకసారి మీరు చూడండి. ఒకసారి లూకా సువార్త మొదటి అధ్యాయం 19వ వచనం మనం చదువుతున్నాం. ఎవరిని గూర్చి అంటే గాబ్రియేల్ అనే ఒక దేవదూతను గూర్చి. ఏమని చదువుతున్నామంటే 19వ వచనం, నేను దేవుని సముఖముందు నిలుచు గాబ్రియేలుని అంటే. మీరు గమనించండి, క్రైస్తవ వక్తలు ఎక్కడున్నా ఎక్కడున్నా ఎవరైనా వర్తమానికులుగా ప్రసంగికులుగా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే గాబ్రియేలును చూసి కొన్ని పాఠాలు మనం గంభీరముగా నేర్చుకోవాలి. ఏమి నేర్పిస్తున్నాడయ్యా గాబ్రియేలు క్రిస్మస్లో ప్రసంగికులు కంటే అని చెబుతున్న మాట, తన్ను పంపిన వాడిని గూర్చే తప్ప
తాను ఎట్టి పరిస్థితుల్లోనూ డంభమునకు పోవడం లేదు చూడండి. ఆయన పరిచయం చేసుకోవాలంటే ఎట్లా పరిచయం చేసుకోవచ్చు? జకరయా నేనెవరో తెలుసా? గుర్తుంచుకో, ప్రత్యేకమైన కొన్ని మీటింగ్స్లో మెయిన్ పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారంటే నేనే అని చెప్పచ్చు. మరలా నువ్వు గమనించు, కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఈ భూలోకానికి నేను వస్తూ పోతూ ఉంటా. నీకు గుర్తుందో లేదో, మీ పితరులు దానియేలు దగ్గరికి 400 సంవత్సరాల క్రితం వచ్చా. నా మెసేజ్ టైమింగ్ ఎంత తెలుసా? 5 మినిట్స్ అంటాడు ఆయన. చెప్పడం మొదలు పెడితే 5 నిమిషాల వర్తమానమే, కానీ చరిత్రను మార్చే వర్తమానకుని తెచ్చే వర్తమానుకున్నాను. నేనెవరో తెలుసా జకరయా? ఒక గంభీరమైన దేవుని సముఖంలో నిలిచి కొన్ని ప్రత్యేకమైన వర్తమానాలు మోసుకొచ్చే ఒక మెయిన్ ముఖ్యమైన ఉపదేశకుని చెప్పుకోట్లా. మరేమని చెప్పుకుంటున్నాడు ఆయన? ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? ఆయన గూర్చి చెప్పట్లేదు, ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. నేను దేవుని సముఖం ముందు నిలుచుండు గాబ్రియేలును. ఆ పదం చూసారు ఎలా ఉందో? నేను దేవుని సముఖం ముందు నిలుచుండు గాబ్రియేలును. నా స్టాండింగ్ పరలోకములు ఏంటో చెబుతున్నాడే తప్ప నా వర్తమానం ఏంటో, నేను ఎలాంటి వర్తమానికున్నో పరిచయం చేసుకునే పిచ్చి పనులు ఈ ప్రసంగికుల్లా చేయట్లేదు. ఈరోజైతే చూడండి, ఆ రోజు ఆయన ఏం చేశాడయ్యా అంటే, నేను దేవుని సముఖం ముందు నిలిచే గాబ్రియేల్నే. చదివేసి మీకు అర్థం కావట్లేదేమో కానీ ఈ జకరయ్యతో మాట్లాడుతున్న సందర్భం ఎలా ఉంటుందో ఒకసారి ఊహ చిత్రాన్ని మీరు చూడాలి. ఆ దమ్ము ఎలా ఉంటుందో, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ రాజరికం ఎట్లా ఉంటుందో, కార్టూన్లో డిజైన్ చేయబడిన ఈ సూపర్బుక్ వీడియో ఒకసారి మీరు చూడండి. చూడండి, ఒకసారి ప్లే చేస్తాడు తమ్ముడు చూడండి. ఈ గంభీరమైన పదం మీకు అర్థం కావాలి అంటే ఒకసారి మీరు ఆ ఇమేజ్ను ఊహించు. అది గాబ్రియేల దమ్ము అంటే. చదివితే అర్థమైందో లేదో కానీ మీకు ఒకసారి చూడండి. ఏం కనబడుతుందయ్యా అంటే మీరు చూడండి, ఆయన గంభీర స్వభావం ఎట్లా కనబడుతుందో. ఏం మెసేజ్ ఇచ్చాడంటే, జకరయ్యా నువ్వు ఒక విషయం గమనించు, నా ప్లేస్మెంట్ ఏంటో తెలుసా? పరలోకంలో దేవుని సన్నియందు నిలబడతానంతే. తాను పంపిన వాడిని గూర్చే మాట్లాడుతున్నాడు, కానీ నా వర్తమానం గంభీరమైనదన్న పోజులకి ఆయన పోవడం లేదు చూడండి. ఈరోజు ప్రసంగికులు ఎట్లా ఉన్నారయ్యా అంటే, ఈ క్రిస్మస్ వాతావరణంలో ఎట్లా ఉన్నారు చెప్పండి? ఎంతమంది వస్తారు అని అడుగుతారు. సిటీలో పెడుతున్నారా, పల్లెలో పెడుతున్నారా అని అడుగుతారు. ఎన్ని వేలు చైర్లు వేస్తున్నారు అని అడుగుతారు. ఏ వంటకాలు వండుతున్నారు అని అడుగుతారు. ఈదులో పెడితే రారట, మరి టౌన్లోనే పెట్టాలట. మీరు గుర్తుపెట్టుకోండి, గాబ్రియేలుకి దేవదూతకుని ఇంకిత జ్ఞానం, దేవుని స్వరూపంలో ఉన్న ఈ సేవకునికి బుద్ధి ఏమైంది? ఆ రోజు గంభీర స్వభావం కలిగిన దేవదూత చూడండి వచ్చి ఏం మాట్లాడుతుందయ్యా అంటే, తనను గూర్చి చెప్పుకోవట్లేదు, తాను పంపిన వాడిని సన్నిధిలో తన పొజిషన్ ఏంటో చెబుతుంది. నేను నిలబడుంటా ఆయన దగ్గర, నిలబడుంటా నిలిచనుంటా, నా పొజిషన్ అదే. కానీ నేను వచ్చిన వార్త మాత్రం ఆ సర్వోన్నతుని చేత పంపబడిన గంభీరమైన వార్త. అంటే ఇలాంటి గంభీరమైన ప్రసంగికుడు ఎంత గంభీరమైన వాడంటే, వచ్చిన వార్తను మోమాటం లేకుండా చెప్పే వర్తమానకుడు ఎవరయ్యా అంటే గబ్రియేల్. మోమాటం లేకుండా చెప్పే ప్రసంగికుడైనా, మోమాటం లేకుండా అందించే వర్తమానికుడైనా, ఏం చెప్పాలో అదే చెబుతాడు తప్ప నిలబడి సోది చెప్పుడైనా. ఈరోజు ప్రసంగికులు ఏం చెబుతున్నారయ్యా అంటే, దేవుడు చెప్పింది చెప్పరు, మరి సోది సోదితో కాలయాపం చేస్తారు. గాబ్రియేలును చూసి నేర్చుకోవాలయ్యా మనం. గాబ్రియేలును చూసి మనం అర్థం చేసుకోవాలి, దేవదూతలను చూసి మనం అర్థం చేసుకోవాలి. ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి తప్ప సోది చెబుతారండి ప్రసంగికులు ఏదిగుల మీద నిలబడి.
ఏం చెప్తారు చూడండి, ఆయన మోమాటం లేని ప్రసంగికుడే గనకే సరాసరి గాబ్రియేలు జకరయ్యతో సంభాషణ అయిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి పంపబడ్డాడయ్యా అంటే మీకు తెలుసు, మరియ దగ్గరికి. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఒక గంభీరమైన ప్రసంగికుడు ఒక గంభీరమైన వర్తమానాన్ని తీసుకొచ్చాడు. గమ్మత్తు ఏంటంటే గంభీరమైన ప్రసంగికుడు గంభీరమైన వర్తమానాన్ని తీసుకొస్తే అంతే గంభీరంగా స్వీకరించిన విశ్వాసి మరియా. ఇక్కడ ఎంత వాగితే సుఖమేడు చెప్పండి, ఎంత బట్టలు చింపుకుంటే సుఖమేడు చెప్పండి, ఎంత గుండెల బాధకుని చెప్తే సుఖమేడు చెప్పండి, స్వీకరించే విశ్వాసులుగా వింటున్న మీరు లేనప్పుడు ఎంత దమ్మున్న ప్రసంగి ఇక్కడ నిలబెడితే సుఖమేంటి? మీకు అర్థమవుతుందో లేదో, క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సినవి ఏంటి అంటే ఒక గంభీరమైన వర్తమానాన్ని అంతే గంభీరంగా తలదించి స్వీకరించే ఒక విశ్వాసి కన్య మరియా. ఏమాత్రం ఆ గంభీరమైన ప్రసంగాన్ని మరియ పట్టించుకోకపోతే ఆ ప్రసంగానికి వాల్యూ ఉందా చెప్పండి. ఇప్పుడు 2 గంటలు 3 ప్రసంగికులు 4 ప్రసంగికులు అరిసినా మీలో స్పందన లేకపోతే ఆ ప్రసంగానికి అర్థం ఉందా? క్రిస్మస్లో ఏం కనబడుతుందయ్యా మనకంటే దేవుని మాటకు తలదించే మరియ లాంటి వారు కనబడాలని కనబడుతుంది. క్రిస్మస్లో నాకు ఏమి నేర్పిస్తుందయ్యా వాక్యం అంటే ఒక గంభీరమైన స్వభావం కలిగిన దేవదత్త వచ్చి మాట్లాడినప్పుడు దీన స్థితిలో స్వీకరించేసిందట. వర్తమానం ఏంటో చెప్పనా? ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? కంగ్రాచులేషన్స్ అమ్మా, త్వరలో పెళ్ళుందిగా, మీ ఆయన నువ్వు పిల్లా పాపలతో చక్కగా బతుకమ్మ, దేవుని నిన్ను సదాకాలము దీవించునుగాక. బంగారు తల్లి అనలేదు ఎవరు? గాబ్రియేలు. ఏం చెప్పడానికి వచ్చాడయ్యా నేను అంటాను, ఆ ప్రసంగికుడు గాబ్రియేలు తప్ప ఆ ప్రసంగాన్ని ఎవరైనా మరీ దగ్గర తీసుకెళ్ళడానికి నేను అనుకుంటాను వాళ్ళ గుండెలు అదిరిపోతాయి. ఎందుకో చెప్పనా? ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి శుభవచనం పలకడానికి పోయి ఏమని చెప్పాలి? నువ్వు గర్భవతి అవుతామని చెప్తే ఏమంటారు? బుద్ధి జ్ఞానం ఉందని అడుగుతారు మనం. ఇదే మాట, ఇదే రోల్ మనం ప్లే చేయమంటే ఈ తరంలో లేదా ఆ తరంలో మనం ఉంటే మనల్ని వార్త మోసుకొని పొమ్మంటే ఈ వార్త మనం గాబ్రియేలు బదులుగా మన వెళ్ళి మరీతో మాట్లాడి శుభం కలుగునుగాక. నీ పెళ్లికి ముందే నీకు జరగాల్సిన కార్యం ఏంటంటే దేవుని తరపునే మాట్లాడుతున్నాను, నువ్వు గర్భవతి అవుతావంటే ఎలా చూస్తుంది? వెరీ గుడ్ అంకుల్ అంటదా? ఏమంటది? చెడ మడ తిట్టి బయటికి పంపించవయ్యా అంటారు. ఎంత మోమాటం లేని ప్రసంగికుడంటే దేవుడు ఏది చెప్పాడో అదే చెబుతున్నాడు చూడండి. దేవుడు ఏదైతే అందించాడో అదే అందిస్తున్నాడు చూడండి. దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో అదే మాట్లాడుతున్నాడు చూడండి. మధ్యలో ఏసూది మాట్లాడలేదు. ప్రసంగికులు టెక్నిక్స్ ఎలా ఉంటాయి చెప్పనా? నిజంగా అండి, అనొచ్చు అనకూడదు లైవ్ వెళ్తుంది. కేవలం ఈ బైబిల్ అడ్డు పెట్టుకుని గంట ప్రసంగాలు నేర్చుకుని కోట్లు సంపాదించిన ప్రసంగికులు రోజు రోజుకి పుట్టుకొస్తున్నారు. వాళ్ళ మెథడ్స్ ఎలా ఉపయోగిస్తారో చిన్నగా చెప్తాను చూడండి. ఇలా ఇల్లి పెద్ద అయినా నువ్వు ఎట్టివాడో తెలుసా? సంఘానికి మూల స్తంభం లాంటి వాడు. నువ్వు లేకపోతే ఎట్లా? నువ్వు ఉండాలి సంఘానికి అనగానే తీయండి 10,000 ఇచ్చేయండి సందా అంటారు. అలా కాకుండా నీ బోడిదనం ఎవడికి కావాలి, నువ్వు సమయానికి సంఘానికి రాకుండా నువ్వు వచ్చే డబ్బు ఎవడికి కావాలి, నువ్వు దేవుడికి నీ బ్రతుకు ఇవ్వకుండా నీ డబ్బు ఎవడికి కావాలయ్యా, నువ్వెందుకు సంఘానికి వస్తున్నదని గద్దించే బోధకుడు ఉంటే రిజల్ట్ ఎలా ఉంటుంది చెప్పండి? ఎవడరా నువ్వు అని అడుగుతాడు. ఎలా ఉన్నా చూడండి, మొహమాటం లేకుండా మాట్లాడితే గుర్తుపెట్టుకోండి మన మాటలు స్వీకరించడం తక్కువ. అదే పొగుడుతూ వర్తమానం అందిస్తే ఏం కావాలి చెప్పండి అని అడుగుతాడు. ఇదే ఈరోజు ప్రసంగికులు వాడుతున్న టెక్నిక్స్. నేను అంటాను, జస్ట్ ఒక 60 ఏళ్ళు ఉండి వెళ్ళిపోయే జీవితంలో నీ మాయ నాటకాలు సేవలో అవసరమా?
నేను అంటాను, ఒక క్రిస్మస్ చేస్తాం, రెండు చేస్తాం, మూడు చేస్తాం, ఒక అరవై చేస్తాం. ఆ తర్వాత ఎవడుంటాడు క్రిస్మస్లో? క్రిస్మస్ తాత యాసం వేసినోడు ఉంటాడు, ఆ క్రిస్మస్ ప్రసంగం చేసినోడు ఉంటాడు, ఎవడో ఉండడు. పోయే మనకి బైబుల్ అడ్డు పెట్టుకుని ప్రసంగికులారా ఎందుకు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు? మీ అహాన్ని నగ్గించుకోవడానికి, మీ ఉద్దేశాలు చెప్పుకోవడానికి బైబుల్ వాక్యాలు, దేవుని వాక్యాలు అడ్డు పెట్టుకుని ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని గాబ్రియేలు ఒకవేళ అడిగితే మన దగ్గర సమాధానం ఏంటి? ఈరోజు అడుగుతున్నాడు మనల్ని ఈ సందర్భం ద్వారా, మనతో మాట్లాడుతున్నాడు ఏమనంటే, నేను గంభీరమైన వర్తమానకు నిజమే, ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడయ్యంటే వందల సంవత్సరాలకు ఒకసారి వచ్చాడు ఆయన. ఎప్పుడో దానియేలు కాలంలో 400 సంవత్సరాల క్రితం 5 మినిట్స్ మెసేజ్ చెప్పాడు, వెళ్ళిపోయాడు. మరలా 400 సంవత్సరాల తర్వాత జకరియా దగ్గరికి, మరే దగ్గరికి వస్తున్నాడు. ఇన్ని వందల సంవత్సరాల ఇంత ప్రత్యేకమైన బోధకుడు వచ్చినప్పుడు ఆయన గురించి ఎంత పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి? ఏమి ఇవ్వట్లా. ఆయన చెప్పేది ఏంటంటే ఒకే ఒక్కటే, నేను దేవుని సన్నిధిలో నిలబడ్డా, ఆయన పంపితే వచ్చా. నెక్స్ట్ మీటింగ్ ఎవరితో పెట్టాడయ్యా అంటే ఇదే అధ్యాయం చూద్దాం. ఇదే అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడేను. చూడండి, ప్రధానము చేయబడిన ఒక కన్యక యొద్దకి, ఆ పదం చూడండి, దేవుని చేత పంపబడు. ఏమని మాట్లాడుతుంది? లోపలికి వచ్చి దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పాను. నెక్స్ట్, ఆమె ఆ మాటకి బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకు, దేవుని వలన నువ్వు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు, ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడు. ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలను, ఆయన రాజ్యము అంతము లేనిదయుండునని ఆమెతో చెప్పాను. చూడండి ఏమని మాట్లాడుతుందయ్యా దేవదూత అంటే, జగరయ్యతో మాట్లాడిన గంభీరమైన వర్తమానికుడు మరే దగ్గర కూడా వచ్చి ఏం చెప్తున్నాడయ్యా అంటే, ఇదిగో నేను దేవదూతనైన నేను దేవుని చేతే పంపబడ్డా, నా పేరు గాబ్రియేల్. గాబ్రియేలైన నేను జకరీతో చెబుతుంది, మరే దగ్గరకు వచ్చేసరికి చెబుతుంది నేను దేవుని చేతే పంపబడ్డాను, నీకు చెబుతున్న వార్త నువ్వు గర్భవతి అవుతావు. అంతే, గంభీరమైన ప్రసంగికుడు ప్రసంగానికి తలదించే గొప్ప విశ్వాసి ఎవరయ్యా అంటే మరియా. నేను అంటాను ఆవిడ గురించి కొన్ని పదాలు వాడాలి మనం. మరియా అంటే కేవలం పరిశుద్ధురాలే కదట, మరియా అంటే భక్తురాలే కదట, మరియా అంటే దర్శనం కలిగిన భక్తురాలే కదట, మరియా అంటే విశ్వాసే కదట, మరియా అంటే దేవుని యొక్క నిర్ణయాల కొరకు బ్రతుకునే త్యాగం చేసే దమ్మున్న మహిళ మరియా. మీకు అర్థమవుతుందో లేదో, ఆ మరియ ఈరోజు మనకి ఏమి నేర్పిస్తుందయ్యా అంటే, దేవుని వర్తమానానికి తల దించాలని నేర్పిస్తుంది. ఎక్కడున్నారు చెప్పండి? సంవత్సరంలో ఎన్ని వారాలైతున్నా, అన్ని వారాలు మాట్లాడినా మన స్వభావం ఎలా ఉంటుంది చెప్పనా? ఆ ప్రసంగానికి విరుద్ధంగా ఏడిజవులే అన్నట్టే ఉంటుంది, అలానే ఉంటుంది మన వైఖరి. ఎన్ని ప్రసంగాలు చెప్పండి, తలదించిది నా కోసమే దేవుడు మాట్లాడాడు, ఈ చిత్తాన్ని నా జీవితంలో నేను నెరవేర్చాలని బాధ్యత కలిగిన విశ్వాసులు ఈరోజు ఎక్కడున్నారు చెప్పండి? ఈ క్రిస్మస్ దినాన్న,
ఏదైతే అధికారికంగా సమాజం ఊహించుకుంటుందో, ఈ దినాన్ని మనం నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ క్రిస్మస్ దినాన్న మరి నాతో మాట్లాడుతూ నేను స్వీకరించాను దేవుని మాటని మీరు స్వీకరించగలరా? నేను పట్టుకుంటున్నాను దేవుని మాటని మీరు పట్టుకోగలరా? ఎక్కడ పట్టుకోగలని చెప్పండి. దేవుని మాటను మీరు పట్టుకున్నారులే తర్వాత విషయం, కానీ ఈరోజు వచ్చే క్రౌడ్ సండే ఏమవుతుంది, ఎక్కడికి పోతున్నారు, ఏమైపోతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు? దేవుని మాట తలవద్దున తర్వాత విషయం, కానీ సన్నిధినే ఎగ్గొట్టు తిరుగుతున్నారే. అయినా మనం చేసేది ఏంటి చెప్పినా క్రిస్మస్, అయినా మనం చెప్పేది ఏంటి చెప్పినా హ్యాపీ క్రిస్మస్, ఇంకా మేరీ క్రిస్మస్. తలదించిన నువ్వు క్రిస్మస్లో హ్యాపీ అనే పదం నీకు అర్హత లేదయ్యా. దేవుని మాటకు తలదించిన నీవు, దేవుని సన్నిధిలో ఒదుగుపోవలసిన నీవు, అది ఏదైనా నా జీవితంలో ఎంత మూల్యం చెల్లించాలో అంత మూల్యం చెల్లించడానికి నేను రెడీ అనే విశ్వాసగా నువ్వు లేనప్పుడు నువ్వేంటి ఆయన ఆరాధించేది క్రిస్మస్ పేరుతో? క్రిస్మస్ అనగానే కేకులు అర్థమైనంత ఈజీగా, క్రిస్మస్ అనగానే కొత్త బట్టలు అర్థమైనంత ఈజీగా, క్రిస్మస్ అనగానే పిండి వంటలు అర్థమైనంత ఈజీగా, కనీసం మరియా జీవితం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? క్రిస్మస్ అనగానే మరియా అనే ఈ స్త్రీ ఇంత కీలకమైన ఒక జీవితాన్ని పోషించిందన్న సంగతి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఆమన్న మాట ఏంటో తెలుసా, నేను పురుషుని ఎరగని దానినే అంటే, ఏంటట నేను పురుషుని ఎరగని దానినే అని అడిగింది. పురుషుని ఎరగని దాన్నంటే, పురుషుని ఎరగని దాన్నంటే ఏ విధముగా ఏ పురుషుని శ్వాస కూడా ఆమెకి తెలియదు. నేను అడుగుతున్నాను క్రైస్తవ యంగ్స్టార్ సిస్టర్స్ అందరినీ, మీ జీవితంలో మీతో పుట్టిన వారు తప్ప, నీ తండ్రి తప్ప, దాటితే నీ బంధువులు తప్ప, పరాయి పురుషులతో నాకు పరిచయం లేదు అనే దమ్మున్న ఈ తరపు మహిళలు మరియలు మీలో ఉన్నారా? మీ ధైర్యం సరిపోదు. ఎందుకో చెప్పనా, పేరుకు అలా కనబడతాం కానీ దొంగలం మనం. పేరుకు దేవుని క్రైస్తవ స్త్రీలుగా పిలవ కొందరిని దొంగలే. ఏరు చెప్పండి, మరియ నాకేమి నేర్పిస్తుందయ్యా అంటే, ఇజ్రాయేల్ దేశంలో ఎందరో కన్యలు ఉన్నారట, ఆ కన్య దగ్గరికే పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడయ్యా అంటే, ఆ స్త్రీకి, ఆ యంగ్ లేడీకి ఏ పురుషుని శ్వాస కూడా తెలుసు. ఈరోజు క్రైస్తవ చెల్లెల దగ్గరికి, అక్కల దగ్గరికి, స్త్రీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మొబైల్ ఓపెన్ చేయండి, ఒక అబ్బాయి నెంబర్ లేని ఆ కాంటాక్ట్స్ చూపించమని చెప్పండి, అంత దమ్ము లేదు. వాళ్ళు ఫేస్బుక్లో ఓపెన్ చేయండి, వాళ్ళ బుక్లో ఒక అబ్బాయితో కూడా ఫ్రెండ్షిప్ చేయట్లేదు ఒక్క అమ్మాయిని చూపించండి, లేరు. ఏ అంటే ఏది నిష్ట, ఏది పరిశుద్ధత? క్రిస్మస్లో క్రైస్తవ స్త్రీలకి, చెల్లెళ్ళకి ఏమి నేర్పిస్తుందయ్యా మరియా అంటే, నాలా బతకండి దేవుని కొరకు అంటుంది. ఇంత నిష్టగా బ్రతికిన అమ్మాయికి ఏం జరుగుతుందయ్యా అంటే, లోకం దృష్టిలో ఒక అవమానకరమైన గర్భాన్ని ధరించాలి. దూత వచ్చి ఏం చెబుతుందయ్యా అంటే, నువ్వు గర్భాన్ని మోయాలి, ఆ దేవుడు నువ్వు గర్భాన్ని మోయాలి, ఆ దేవుడు భూమి మీదకి రాబోతున్నాడు, నువ్వు అనుకూలమైన స్త్రీవి అనగానే ఏం మాట్లాడలేదట, తలదించేసింది. ఈరోజు క్రైస్తవ స్త్రీలు కూడా ఎక్కువ వీళ్ళ కోసం మాట్లాడుతున్నాను అనుకోకండి, ఆవిడ క్యారెక్టర్ అయ్యే వరకు మీకే, తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు. స్త్రీల గురించి ఎందుకు మాట్లాడుతుందంటే, మనకు నేర్పిస్తున్న రోల్ చూడండి ఎంత ముఖ్యంగా మనకు కనబడుతుంది. ఈరోజు క్రైస్తవ తల్లుల గోల్స్ ఏంటి అడగండి, బాగా మార్కులు వచ్చేలా ప్రార్థన చేయండి బ్రదర్, ఆహా, బాగా మార్కులు వచ్చిన తర్వాత మంచి ఉద్యోగం వచ్చేలా ప్రార్థన చేయండి బ్రదర్, నెక్స్ట్ మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి భర్త వచ్చేలా ప్రార్థన చేయండి బ్రదర్, వారి గుడి తల్లి చెల్లి ప్రార్థన చేశారు, మంచి భర్త వచ్చిన తర్వాత చెప్పండి జీకే బిట్లు ఇవన్నీ, మంచి పిల్లలు నాలాగే ఉండాలి బ్రదర్ రొంగు కట, ప్రార్థన చేయండి బ్రదర్, మంచి పిల్లలు పుట్టిన తర్వాత
చెప్పండి, రొటీన్ సైకిల్ ఇది. కాదనలేని వారు ఎవరు లేరు. క్రైస్తవులనే నేరుగడుగుతున్నాయి క్రిస్మస్ ఈ వేడుకలలో, సార్వత్రిక సంఘాన్ని ఈ పండుగలో ములిగిపోయిన వారందరిని అడుగుతున్నా. రొటీన్ సైకిల్ క్రిస్టియానిటీలో కూడా రన్ అవుతుంది. ఏంటయ్య అంటే ఇదే అవుతుంది. మీ పిల్లలు పుట్టిన తర్వాత వారి చదువుల కొరకు ప్రార్థన చేయండి బ్రదర్. వారి చదువుల కొరకు ప్రార్థన చేసిన తర్వాత మంచి మార్కులు రావాలి బ్రదర్. మంచి మార్కులు వచ్చిన తర్వాత వారికి మంచి సంబంధాలు, ఉద్యోగాలు రావాలి బ్రదర్. వారికి సంబంధాలు వచ్చిన తర్వాత వారికి పిల్లలు బ్రదర్. ఇది తప్ప ఏ ఒక తీవ్రత మీ గుండెల్లో ఏమన్నా ఉంటే ఈ బైబుల్ పట్టుకుని చెప్పండి. ఈ క్రిస్మస్ దినాల్లో ఇది పట్టుకోండి. ఇది కాదండి నా లైఫ్ అంటే, ఈ సంసారంలోనే కూరుకుపోయి ఉంట్లా, ఈ సంసారంలో నుండి కూడా దేవుని కొరకు జీవించే ఒక అన్నాలా నేను ఉండగలననే తల్లులు ఉన్నారా అన్న క్యారెక్టర్ మీరు గమనించండి. టూకీగా చెప్తా, ఆవిడ పాయింట్అవుట్ చేయడం మొదలు పెడితే ఏలిని పాయింట్అవుట్ చేయొచ్చు, ఏలి కుమారుని పాయింట్అవుట్ చేయొచ్చు, వాళ్ళని తిడుతూ కూర్చోవచ్చు. ఏం సంఘం అండి మాయదారు సంఘం? ఒక్కడ సరిగ్గా ఉండడని తిడుతూ ఆపోతూ ఉండొచ్చు, ఒక్కడ క్యారెక్టర్ లేదు, వీళ్ళ దైవజనులని అనేక నేరస్తాపం చేస్తూ ఉండొచ్చు. అవకాశం ఏమి కనబడలేదట. దేవుని సన్నిధికి వెళ్ళాలి, నా మరంతా పెట్టుకోవాలి. ఒకే ఒక్క మాట ఇచ్చిందట, నా కొడుకునిస్తే వాడిని సేవకి ఇచ్చేస్తా అంట. అంతే, సంఘంలో కంప్లైంట్స్ ఆవిడ కనబడలేదు. ఆవిడ కనబడుతున్నది ఒకే ఒక్కటే, నీ సేవ చేయడానికి నా కొడుకునిస్తే ఇస్తాను. ఇలాంటి అన్నాలు ఉంటే ఎంత బాగుంటుందండి క్రిస్మస్ దినాల్లో. ఇలాంటి మరియలు ఉంటే ఎంత బాగుంటుందండి క్రిస్మస్ దినాల్లో. సంఘం కొరకు ఇంటికి వెళ్ళి కూడా బాధపడేవారు ఎంతమంది ఇక్కడ కూర్చున్నవారు ఉన్నారు? మీ గుండెలు మీద చేయి చెప్పండి. మీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే తెగ ఫీల్ అయిపోయి అన్నం తినడం మానేస్తారు. సంఘంలో ప్రాబ్లం వస్తే ఇంటికెళ్ళి సంఘం కొరకు బాధపడి ఉక్కిరి బిక్కిరైపోయే విశ్వాసులు ఎవరున్నారో చెప్పండి. ఈరోజు అయ్యో అలా జరిగిందా అని మార్కులు వేస్తాం. ఆయనకో 4 మార్కులు, ఈయనకో 4 మార్కులు. మార్కులు వేసి సరిపెడతామే తప్ప, తప్పు ఎవరిది అన్నట్టు జడ్జిమెంట్లు ఇస్తామే తప్ప, మరలా మరలా తప్పు జరగకుండా ఆ తప్పును సరిచేయడానికి సంఘం కొరకు తీవ్రత కలిగి బాధపడేవారు ఎవరున్నారండి తరాల్లో? ఆ రోజు చూడండి, మరే కనబడుతుందట, ఇంకా అన్నా కనబడుతుందట, ఇంకా ఈ క్రిస్మస్లో నాకు ఎవరు కనబడుతున్నారయ్యా అంటే ఒక గంభీరమైన వర్తమానికుడు, గంభీరమైన వర్తమానం తీసుకొస్తే ఆ వర్తమానానికి నేను తలదించుతున్నానని ఒక విశ్వాసి నాకు కనబడుతుంది. మరే జీవితంలో ఎంత నష్టపోయిందో చెప్పనా? ఆమె జీవితంలో ఎన్నో కలలు కందండి ఆ తల్లి. ఇక కొన్ని నెలల్లో పెళ్లి కాబోతుంది. నెలల్లో పెళ్లి కాబోతున్న ఆమె ఎన్ని ఊహించుకుంటుంది, నా భర్తతో ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఫలానా వంటకం తినాలి, ఫలానా ప్రాంతం దగ్గరికి వెళ్ళాలి, ఇది అదని భర్తతో ఎన్నో ఊహించుకుంటూ బతుకుతూ ఉండాలి ఆ కన్య. కానీ ఏమైందో తెలుసా, ఆమెకి జీవితంలో మరలా నాకు తెలిసి పెళ్ళి జరగలేదు. మీకు అర్థమవుతుందో లేదు? పెళ్ళి జరగలా ఎలా నేను చెప్పగలనంటే లూకా గారు ఒక పదం వాడుతున్నారు నాకు. ఒకవేళ జరుగుంటే మరొక ఇబ్బంది కూడా ఉంది. ఏమిటో ఒకసారి చూద్దాం. లూకా గారు జనాభా లెక్కల గురించి మాట్లాడుతూ విడిచిపెట్ట గోడని ఒక పదాన్ని ఆయన వదిలేశాడు. ఏమిటి ఆ పదం ఒకసారి మీరు చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి యుండిన మరీతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలలియాలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీది ఊరికి వెళ్ళిన, అక్కడ ఒక పదం అన్నాడు చూడండి, ప్రధానము చేయబడి గర్భవతి ఉండిన మరియుతో ఒక పదం, తనకు భార్యగా ప్రధానం, నిశ్చితార్థం ఎప్పటికీ యేసుక్రీస్తు వారి ఈ భూమి మీదకి వచ్చేంత వరకు పెళ్లి మాట ఆమె జీవితంలో లేదు. నెక్స్ట్ పాయింట్ అంటే ఆమె జీవితంలో లూకా గారు రాస్తున్న ఈ దినాలు నెలవది నిండిపోయే టైం కూడా ఆవిడ ఎలా కనబడుతుంది అయ్యా అంటే ప్రధానము చేయబడింది. అంతే, పెళ్లి ప్రస్తావం లేదట,
నాకు తెలుసు ఒకవేళ పెళ్ళై ఉంటే మరలా అధికారికంగా పెళ్లి చేసుకునే సాహసం ఆవిడ చేస్తుండదు. ఎందుకో చెప్పనా, ఒకవేళ ఆవిడకి పెళ్ళైతే పెళ్లి పేట్ల మీద తల్లి కూర్చుంటేనో నిలబడితేనో పక్కన ఏసేపు ఉంటే ఈ పక్కన ఎవరుంటారా చెప్పనా. కానీ నా యేసుక్రీస్తు ఒకవేళ ఎదిగితే బిడ్డగా నిలబెడతాడో, ఒకవేళ ఎదగకపోతే ఆ పెళ్ళిలో ఆయన మోస్తూ పెళ్లి లోకం ఎలా చూసుంటుందండి ఆ తల్లిని. నేను రెడీ, ఏమైపోవడానికైనా నేను రెడీ, నా పెళ్లి చెడిపోవడానికైనా నేను రెడీ, నా జీవితంలో దేవుని కొరకు అవమానాలు వచ్చేసినా నేను రెడీ, దేవుని కొరకు ఎన్ని భారాలు మోయడానికైనా నేను రెడీ, నేను దేవుని కొరకు త్యాగం చేసే లిస్టులో ఉండాలని దేవుడు కోరుకుంటే నేను రెడీ. నా పెళ్ళి, నా కలలన్నీ ఆవిరైపోయినా, మంట కలిసిపోయినా, నా ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినా నేను రెడీ అని నిలబడిపోయిందండి. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆ తల్లి యేసుక్రీస్తుని పక్కన పెట్టుకుని చేసుకుని ఉండాలి. ఇంతమంది అలా చూసి ఉండాలి చెప్పండి. ఇంత విపులీకరణంగా దేవుని వాక్యాలు ఉంటేనే వినని మనుషులు ఆ రోజు దేవుని వలనే ఈ బిడ్డను నేను కన్నానంటే అంత అమాయకంగా నమ్మేస్తుంది ఆ సొసైటీ. ఎన్ని మాటలు అని ఉంటుంది, ఎన్ని మాటలు, ఆ మాటలన్నీ బరాయించిందట. నేను అంటున్నా మీరు గుర్తుపెట్టుకోండి, మీ నడుములు కట్టుకోలేని మీ విశ్వాసం అసలు విశ్వాసమే కాదు, మీ నడకలు అదుపు చేసుకోలేని మీ విశ్వాసం విశ్వాసమే కాదు, మీరు గౌరవంగా బతకలేనప్పుడు క్రైస్తవులుగా, మీరు క్రైస్తవులుగా పిలవబడడానికి మీకు అర్హత లేదు, మీకు బైబిల్ పెట్టుకునే అర్హత లేదు. మరి నాకు ఏమి నేర్పిస్తుందయ్యా అంటే ఒక నిష్ట కలిగిన జీవితం నేర్పించడమే కాదు, ఆ నిష్టకి గండి కొట్టే వార్తను కూడా దేవుని కొరకు మోయడానికి నేను రెడీ అని నాకు నేర్పిస్తుంది. ఈరోజు ఎవరు ఉన్నారు చెప్పండి, వద్దమ్మా తిరక్కంటే తిరుగుతారు, వెళ్ళొద్దమ్మా అంటే వెళ్తారు, ఆ కుంపడు తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటారు, పెంచిన గౌరవాన్ని అంతా మంట కలిపి పాడేస్తారు. క్రైస్తవ యవనస్తులతోనే మాట్లాడుతున్నా, మీరు మీ తల్లిదండ్రుల కొరకో మీ బంధువుల కొరకో జీవించమని నేను అడగట్లా, మీరు దేవుని కొరకు జీవించే దమ్ము మీ గుండెల్లో ఉందా తల్లులారా. దేవుని కొరకు ఏ పురుషునితో నేను ఎటువంటి సహవాసాన్ని చేయనందనే నిర్ణయించుకునే దమ్ము మరి ఎలా మీలో ఉందా. మరి అనగానే ఆవిడనే చూసుండిపోకండి, ఆవిడ మీరుకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. త్యాగం చేసినప్పుడేనండి రియల్ క్రిస్మస్, త్యాగం నాకు అర్థమైనప్పుడే నిజమైన క్రిస్మస్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, ఎగ్జాంపుల్ మీకు చాలా అవసరం. ఆయన జీవితంలో ఎలాంటి మూల్యాన్ని చెల్లించాడో ఆ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు చూడాలి. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. ఆయన ఈయన గురించి మీకు తెలిసే ఉండి ఉండాలి, కానీ తెలియాల్సిన పదాలు ఉన్నాయి అక్కడ. ఏం చేశాడయ్యా అంటే ఆయన గురించి మీరు ఒకసారి మీరు ధ్యానించండి. ఆయన పేరు చూసారా, డేవిడ్ లివింగ్స్టన్, పేరుకు తగిన వ్యక్తి. ఆయన డాక్టర్ వృత్తి సాధించాడు. ఆయన డాక్టర్గా చదువుకున్న తర్వాత ఇప్పుడు అనేవాడట, నేను మిషనరీగా వెళ్తాను అని. ఆయన డాక్టర్ వృత్తిలో ఆయన ఎంతమందికి ఆఫ్రికా ఖండానికి వెళ్ళి వైద్యం చేశాడంటే ఆ బయోగ్రాఫీలో లెక్కింపబడింది ఏంటంటే 10 కుక్కలకు తప్ప ఎవరికి వైద్యం చేయలేదట. మరి ఆ చదువు అంతా ఏం చేశాడయ్యా అంటే సువార్త చేశాడట. ఆయన గురించి మీరు ధ్యానిస్తున్నప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఆఫ్రికా ఖండానికి వెళ్ళిన ఆయన, ఆఫ్రికా ఖండంలో ఉన్న ఆయన, ఆయనతో పాటు ఆమె యొక్క భార్య కూడా వెళ్ళింది. ఆయన యొక్క భార్య పిల్లల్ని తీసుకెళ్ళింది. ఆఫ్రికా ఖండం ఎట్లా ఉంటుందంటే ఒకసారి ఇమేజ్ చూపించుతాము, నాగరికత లేని ప్రజలు వారు చూశారు, భయంకరమైన జాతులు ఉంటాయి అక్కడ, లిపి కూడా ఎరగని వారు వేసుకునే బట్టలు కూడా వాళ్ళకి తెలియవు. ఒక నెల కాల్ చేస్తున్నారు చూసారా చరిత్ర, బతుకుండగానే దేనికి అనుకున్నారు, బంగాళదుంపలు తిన్నట్టు తిన్నారు మనుషుల్ని. అలాంటి తెగల మధ్యకి డేవిడ్ లివింగ్స్టన్ ఒక డాక్టర్ సువార్తను మోసుకొని తన జీవితాన్ని త్యాగం చేయడానికి వెళ్ళిపోయాడట. సువార్త చేస్తున్నాడు,
చేస్తూ చేస్తుండగా అక్కడ ఉన్న వాతావరణం తన భార్యకి పిల్లలకి సెట్ అవట్లా. అప్పుడు ఏం చేశాడంటే, నేను అమెరికా వస్తాను, మీరు వెళ్ళిపోండి, నేను సువార్త చేసి కొన్ని దినాల్లో మీ దగ్గరకు వస్తాను, మీరు వెళ్ళండి అని పంపించాడు. భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. అమెరికాలో నివసిస్తుంది. 5 నెలల తర్వాత వెళ్ళా, 5 సంవత్సరాల తర్వాత వెళ్ళాడు ఆయన. 5 సంవత్సరాల తర్వాత ఆయన వెళ్ళే సమయానికి మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన వెళ్ళే సమయానికి ఆయన భార్య ఆయన్ని గుర్తుపట్టలేదట. ఎందుకో తెలుసా? ఆ ఎండకి ఎండిపోయి, ఆ మంచుకు తడిసిపోయి, దేవుని గురించి పూర్తిగా తన ముఖం మారిపోవడమే కాదు, ఆ సువార్తలో తిరుగుతున్నప్పుడు తన కుడుకన్ను ఒక రెల్లె గుచ్చుకొని పోయింది. ఒక కంప గుచ్చుకుంటే ముళ్ళు కంప, ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఒక్కసారి ఇలా పైకి తీసినప్పుడు ఆయన కొన్నంత రక్తం అంతా విలువలా కారిపోయిందట. మనమైతే ఏం చేస్తామండి? బతుకుంటే సువార్త తర్వాత చేద్దాం. దేవుడు ఇక్కడే చేయమన్నాడు సువార్త, పట్టణంలో చేస్తే సువార్త కదా అని ఆ రోజే బైబిల్కి జిప్పేసి ఇంటికి వచ్చేస్తాం. కానీ ఆయన చూడంటే, నా 2 కొళ్ళు పోయినా పర్వాలా, నా దేవుని కొరకు త్యాగం చేయడానికి నేను పుట్టానని ఆ మహానుభావుడు అక్కడ ఉండిపోయి ఒకరోజు సువార్త చేస్తూ ఆ ఆఫ్రికా అడవుల్లో ఆయన తిరుగుతున్నప్పుడు ఒక సింహం ఆయన భుజం మీద బలమైన దాడి చేసింది. ఎప్పుడైతే ఆ బలమైన దాడి చేసిందో ఈ భుజం కూడా పనిచేయడం పోయింది. కుడికొన్ను పోయింది, కుడి భుజం పోయింది, కుడుకాలు కూడా ఒక సర్పం కాటు వల్ల అయమై అది కూడా పనిచేయడం మానేసింది. ఇలా నలిగిపోయి 5 సంవత్సరాల తర్వాత తన భార్య దగ్గరికి వెళితే, మీరు ఎవరండి అని అడిగిందట. చూసారా? మీకు ఎవరు కావాలండి అని అడిగిందట. ఆ రోజు ఆయన అట్టడు, నేనెవరో తెలుసా, నేను కట్టుకున్నవాడిని, 5 సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖండానికి వెళ్ళిన సువార్త చేయడానికి ఆ డేవిడ్ లివింగ్స్టన్ నీ భర్తను నేనే అనగానే వెంటనే విలవలా ఏడ్చేసిందండి భార్య. దేవుని కొరకు ఇంత నలిగిపోతున్నారా మీరని, నేను ఇక్కడ ఉండలేను సుఖంగా, మీరంతగా నలిగిపోతే నేను ఎట్లా ఉండగలనండి, నేను కూడా మీతో పాటు వచ్చేస్తే నన్ను కూడా తీసుకెళ్ళిపోండి. ఆ గొప్ప విశ్వాసి తనతో కూడా బయలుదేరిపోతే అక్కడ వాతావరణం పడక చచ్చిపోయింది. డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేశాడు తెలుసా? అక్కడ తన భార్య శవాన్ని తానే కప్పెట్టి అక్కడే మోకాలేసి ఆయన పలికిన మాటలు గంభీరమైన మాటలు ఏమో తెలుసా? నా రక్షకుడా, సమస్త మహిమ ఘనత నీకే కలుగునగాక అన్నాడు. అది కదా క్రిస్మస్ అంటే, అది కదా త్యాగం అంటే, అది కదా విశ్వాసపు ఉడుదుడుకుల్లో జీవించడం అంటే. అక్కడికి వెళ్ళిపోయి ఏం చేశాడంటే, భార్య సమాధి ముందు మోకాలు వేసి నీకే మహిమ కలుగుగాక, ప్రైజ్ ద లార్డ్ అన్నాడట. ఆయన జీవితం ఇంకా అలా కొనసాగిపోతున్నప్పుడు ఈ అడవుల్లో ఈ సువార్త వలన భార్యను పోగొట్టుకున్నానే, నా సౌఖ్యాన్ని పోగొట్టుకున్నానే, నా కుడుకన్ను పోగొట్టుకున్నానే, నా భుజాన్ని పోగొట్టుకున్నానే, ఈ సువార్త నేను ఇక్కడ చేయడం అవసరమా, దేవుడు నన్ను వెళ్ళిపోమని హెచ్చరికలు చేస్తున్నా అనుకోక అని చేసింది ఏంటో తెలుసా? చావో రేవో, ఇక్కడే సువార్త చేసి చచ్చిపోతాను నిడిపోయాడు. చివరి చర్మాంకం ముందు ఏం జరిగిందో తెలుసా? గుర్తుపెట్టుకోండి, ఆయన జబ్బు బారిన పడి వయసు అయిపోయి మోకాలు ప్రార్థనలో మోకాలు కూడా పనిచేయక ఆయన జీవితం పూర్తిగా మంచం పట్టే పరిస్థితికి వస్తే అడవి జాతీయులు మారిన వారు ఆయన అలా మంచం మీద తీసుకుని వెళుతున్నప్పుడు ఒకసారి అడుగుతాడట, మై డియర్ బ్రదర్స్, ఒకసారి ఆపుతారా అని. అలాగే సార్, ఒకసారి ఆపండి. ఎందుకు సార్ అని అడిగారట. నేను నడవలేకపోయినా పడుకుని నేను ప్రార్థన చేయలేను, నేను మోకాలు లేచి ప్రార్థన చేసుకోవడానికి ఒకసారి ఆ దూరాన్ని నన్ను దించుతారా మీరు ఎక్కడుండి అని అడిగాడు. ఆ దూరాన్ని దించారా మహానుభావుడిని, ఇంకొక ఇమేజ్ ఉంటుంది చూడండి, అక్కడ దించితే అక్కడ మోకాలు లేచి ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. వస్తాడు అనుకున్నారు, 5 నిమిషాలు అయింది రాలేదు, 50 నిమిషాలు అయింది రాలేదు, గంట దాటింది రాలేదు. డేవిడ్ గారు ఒకసారి ఇలా అంటే ఆయన దేహం ఒక్కసారిగా కుప్పు కూలిపోయింది. అది డేవిడ్ సన్, ఒక్కసారిగా ప్రార్థనలో అలా చనిపోయాడు మహానుభావుడు. అది కదా క్రిస్మస్ అంటే, అది కదా త్యాగం అంటే,
ఆ ప్రార్థనలో శరీరం సహకరించలేనప్పుడు కూడా మోకాళ్ళే చచ్చిపోయినా, ఆపురుగ ఖండంలో రాలిపోయినా, ఒక క్రిస్మస్ తార డేవిడ్ లివింగ్స్టన్, యేసుక్రీస్తున చీకటి ఖండంలో దిక్చూసిగా నిలబడిపోయిన ఒక క్రిస్మస్ నక్షత్రం అంటే ఆయన. ఇంకొక విషయం చెప్పనా, ఒకరోజు మరొక ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆయన పేరు రెనార్డ్ మాంక్. మాంక్ అంటే సన్యాసి అంటారు, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నవాడు. రెనార్డ్ మాంక్ ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత విస్తారమైన సువార్త చేసి అనేక మంది ప్రజలను పట్టుకుంటున్నప్పుడు ఆయన అన్న మాట ఏంటో చెప్పనా, ఇది నా కష్టం కాదు, నా కష్టార్జితం కాదు, కోత కోసే సమయానికి వచ్చి కోత కోసుకుని వెళ్ళిపోతున్నానే తప్ప ఈ కష్టార్జితం ఈ పంటంతా పండించింది చనిపోయిన మహానుభావుడు డేవిడ్ లివింగ్స్టన్నే అంటాడు ఆయన. చూసారా, ఈరోజు మీరు త్యాగం చేస్తే ఈరోజు కనబడదేమో కానీ ఒకరోజు ఖచ్చితంగా కనబడుతుంది. ఈరోజు మీరు చేసిన త్యాగం ఈరోజు మీకు అర్థం కాకపోవచ్చేమో కానీ ఏదో ఒక రోజు అనేక మందికి మీరు స్ఫూర్తిదాయకంగా నిలబడిపోతారు. ఆ రోజు మరియ త్యాగం చేసింది, ఆ రోజు యోసేపు త్యాగం చేశాడు, ఆ రోజు రాజీ పడకుండా తన గౌరవాన్ని త్యాగం చేస్తూ నిలబడిపోడు గాబ్రియేలు. ఈరోజు క్రిస్మస్లో మనకేమి నేర్పిస్తున్నారయ్యా, యేసుక్రీస్తుని భూమి మీదకి దించడానికి వీళ్ళందరూ ఏం పోషిస్తున్నారంటే ఇన్ని త్యాగాలు మనకు పోషిస్తూ కనబడుతున్నారు చూడండి, ఇన్ని మనకు నేర్పిస్తున్నారు చూడండి. ఒకరోజు ఒక నాస్తికుడు, ఆయన పేరు స్టాలిన్, ఒక నాస్తికుడు, గంభీరమైన నాస్తికుడు, డేవిడ్ లివింగ్స్టన్ను టెస్ట్ చేయడానికి, ఆయన బయోగ్రఫీ రాయడానికి విలేకరుగా ఆయన దగ్గరకు వచ్చాడు. ఇదిగో నీకు ముందే చెబుతున్నా, నీకు ఒక మాట చెబుతున్నా గుర్తుపెట్టుకో, నేను నాస్తికుని, పక్కా నాస్తికుని, ఆరిన్నేళ్ళ మీద నాకంత మొండి నాస్తికుడు ఎవ్వరు ఉండరు. నీ జీవితం ఏంటో తెలుసుకోవడానికి డాక్టర్గా ఉన్న నీవు ఇక్కడ వరకు ఎందుకు వచ్చేసో తెలుసుకుందామని నువ్వు వచ్చి నాలుగు మాటలు రాద్దామని విలేకరుగా వచ్చా, చెప్పు నీ జీవిత చరిత్ర అంటే, ఏముంది సార్ కొన్ని రోజులు నాతో తిరగండి అన్నాడట. తిరుగుతున్నారు, నాలుగు నెలలు తిరిగేసరికి స్టాలిన్ ఏమయ్యాడు తెలుసా, సువార్తికుడైపోయాడు. ఏమైందయ్యా అంటే, ఇక్కడుంటే ఏం తెలుస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి, తిరిగే వారితో తిరిస్తే మీకు అర్థమవుతుందేమో. ప్రసంగాలు చేయడం ఈజీ అనుకోకండి, ప్రసంగాల కొరకు పరిగెట్టడం చాలా కష్టం, అనేక ఆత్మలను పట్టుకోవడానికి తిరగడం చాలా కష్టం. అన్ని త్యాగం చేసుకొని తిరిగే గొప్ప దైవజనులు మన కళ్ళ ముందు ఎంతమంది రాలిపోయారు చెప్పండి. వాళ్ళకి బుర్రలు లేక, ఫ్యామిలీస్ లేక, వారు దేవుణ్ణి సుఖపడలేక ఎందుకు వారు అలా నష్టపోయారు సమయాన్ని ఇచ్చంటే, కారణం ఒకే ఒక్కటే, మేము క్రీస్తును చూపించవలసిన నక్షత్రాలుగా ఉండాలనుకున్నారు. అప్పుడు అట్టండి స్టారు, మనం వెలుగుతూ కడితే అర్థం తప్ప మనం ఆరిపోయి పైన కడితే అర్థమేముంది చెప్పండి. మరియులో మనకి ఏమి నేర్పిస్తుంది అయ్యా అంటే, ఆమె భవిష్యత్తును ఆలోచించి ఒక మాట అంది పాటలో, ఏమని చూద్దాం ఒకసారి. లూకా సువార్త మొదటి అధ్యాయం 46వ వచనం. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దేన స్థితిను కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. చూసారా, ఆ తరము వారు ఎవ్వరూ ఆమెను మెచ్చుకున్నారో లేదో కానీ ఆమె ఎక్కడికి చూస్తుందయ్యా అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తు తరాలను చూస్తుందట. అంటే ఈరోజు నేను అర్థమవును, ఈరోజు నా త్యాగం ఎవరికి అర్థం కాకపోవచ్చు, నిజమే, మరికి ఏమి దక్కిందయ్యా అంటే, ఆమె త్యాగం చేసినప్పుడు ఆమె సమకాలీన జీవితంలో ఆమెకు ఎక్కడ సుఖం దొరకలేదు, కేవలం బ్లెస్సింగ్ కొరికే సంఘానికి వచ్చే ఈ దొంగ విశ్వాసులకి మరియ జీవితం ఒక సవాల్లా ఉండాలి, దీవెనల కొరకే సంఘానికి వచ్చే ఈ దొంగ విశ్వాసులకి మరియ జీవితం ఒక సవాల్లో ఉండాలి. దేవుని కొరకు ఆవిడ త్యాగం చేస్తే ఆవిడికి దక్కింది ఏంటి అంటే, ఆమె బతుకుండగా ఎక్కడ సంతోషం ఉందో చెప్పండి. ఆవిడకి పెళ్ళి చెడిపోయింది, పెళ్ళి ఆవిరైపోయింది, కట్టుకున్నవాడు అనుమానించాడు,
ఏదోలా దేవుని దయ వల్ల రాజీ పడ్డారు. ఇంకా అలా తిరుగుతున్నప్పుడు లోకమంతా కోడే కూసింది. లేక లేక ఆ బిడ్డను కంటే ఆ బిడ్డ కొరకు సమస్త పరువుని పోగొట్టుకుని పెరిగితే ఆ పెరిగి పెద్దయిన తర్వాత ఆ బిడ్డ అన్న మాట ఏంటో తెలుసా? అమ్మా నాతో నీకేమి అన్నారు. ఏమైపోవాలండి మరియా, ఏమైపోవాలి చెప్పండి ఆ మరియా. అయినా ఏమనుకోలేదు. చివరికి ఆ ప్రేమించిన బిడ్డ సర్వోన్నతుని యొక్క దేవసుతుడు భూమి మీదకి వచ్చి ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతుంటే దగ్గర కూడా వెళుతున్న ప్రయత్నంలో, అమ్మా నేను నీ కొడుకుని కాదు, ఇక నుండి అతడే నీ కొడుకు అంది. ఎన్ని తిప్పలండి ఆవిడికి, ఎన్ని మాటలండి ఆవిడికి, ఎన్ని భరించాలండి. ఇప్పుడో కన్ని దగ్గర నుండి ఈ నడి వయసు వరకు దాటుకుని వచ్చేస్తే ఎప్పటికి కూడా ఆవిడకి తప్పని తిప్పలేంటంటే కన్నిన కొడుకే చనిపోతున్నప్పుడు కూడా అతడే నీ కొడుకు అన్నాడు తప్ప నన్ను మర్చిపో అన్నట్టు. చూసారా ఆ తల్లికి దక్కింది ఏంటయ్యా అంటే ఏమి దక్కలా. కానీ ఆవిడకు ఒక విషయం అర్థమైందట, ఈరోజు నేను అర్థమవును కానీ భవిష్యత్తు తరాలు నన్ను ధన్యురాలు అందరు. ఈ రోజుకి ఏట్లపాలెం సంఘం కూడా ఆవిడని ఏమంటుంది, ధన్యురాలే. ఆ రోజు ఎవ్వరికి ఆవిడ అర్థమవలేదు కానీ తరతరాలు భూమి ఉన్నంత కాలం ప్రభును స్తుతిస్తున్న తరాలు ఉన్నంత కాలం ఈ తల్లిని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాల్సిందే. భవిష్యత్తు అర్థమైపోయిందని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చేస్తున్న ఏ పరిచర్య అయినా, మీరు చేస్తున్న ఏ త్యాగమైనా ఈరోజు మీరు రిజల్ట్ ఆలోచించకండి. భవిష్యత్తులో ఏదో గొప్ప కార్యం జరగబోతుందన్న తీపి గుర్తుతో అవసరమైతే మరణంలో కూడా వెళ్ళిపోండి. విశ్వాసులుగా మనం అలానే ఆలోచించాలి తప్ప నేను ఇది చేశాను నాకేం చేస్తా ప్రభు అని వ్యాపార లావాదేవులు దేవుని దగ్గర మాట్లాడకూడదు. ఈ క్రిస్మస్ రోజు జరిగేది ఏంటంటే వ్యాపార ప్రసంగాలే తప్ప త్యాగం చేయమని చెప్పే ప్రసంగాలు ఎక్కడున్నాయి చెప్పండి? వ్యాపారం మీద మోజిపించే ప్రసంగాలే తప్ప, మేరీ క్రిస్మస్ అంటారు, హ్యాపీ క్రిస్మస్ అంటారు తప్ప, త్యాగం చేసి మనం దేవుని కొరకు మన హ్యాపీని కూడా వదిలేసుకోవాలని చెప్పే ప్రసంగాలు ఎక్కడున్నాయి చెప్పండి? నేను అడుగుతున్నాను ఒక మాట, కనిన మరియకు లేని హ్యాపీనెస్ ఈరోజు మధ్యలో ఈ సంఘానికి హ్యాపీనెస్ ఎట్లా వచ్చింది? కనిన మరీకి లేదు ఆనందం, కనిన ఆ మొదటి తరానికి లేదు ఆనందం, వాడికి లేని ఆనందం. ఈరోజు ఈ సంబరాలను ఆకాశాన్ని అంటేలా మీకు ఏ ఆనందం వస్తుంది? ఆనందించి వద్దని నేను అంట్లా, ఆనందం వాక్యానుసారంగా ఆనందించడం అవసరమని నేను అంటున్నా. ఎంత గమ్మత్తంటే బయట ఉన్నవాడు క్రిస్మస్ నేలం చేస్తే లోన ఉన్నవారు కూడా క్రిస్మస్ అర్థం కావట్లేదండి. ఎవరికంటే ఇంకా అర్థమయ్యేది యేసుక్రీస్తు రాక. ఆ రోజు అర్థం కాకపోయి ఈరోజు ఆయన రాకెందుకు అర్థం కాకపోతే ఇంకేంటి గొప్ప ప్రసంగాలు ఏంటి చెప్పనా? పాకలో పుట్టాడా, పాక బయట, ఇది అవసరమా ప్రసంగం? ఇదా నువ్వు క్రిస్మస్లో నేర్పించేది? రోడ్డు మీద పుట్టాడా లేకపోతే గుడారంలోకి వెళ్ళి పుట్టి, ఇదా త్యాగం నేర్పించాలి క్రిస్మస్ని? ఏమి నేర్పించాలయ్యా అంటే చూపించొక మరియని, చూపించొక యేసోపుని, చూపించొక గాబ్రియల్ని, కనిపించేలా మాట్లాడి ఈ త్యాగతలు జీవితాలు ఆ మొదటి రాకుల్లో యేసుక్రీస్తుని భూమి మీదకి తీసుకురావడానికి వీరెంత అసూలు పాసారని చెప్పే ఇంత గంభీరమైన త్యాగపూర్తమైన వర్తమానాలు ఆ మొదటి రాకుల్లో దాగనుంటే. గడ్డి కొరకు మాట్లాడేది ఒకరు, పొట్టు కొరకు మాట్లాడేది ఒకరు, ఇవన్నీ ప్రసంగాలు, పాక కొరకు మాట్లాడేది ఒకటి. ఇదా నేను అంటాను సోదు ప్రసంగాలు ఎక్కువైపోయాయండి ఈ తరంలో. మరలా గాబ్రియల్ లాంటి వారు పుట్టాలి, రాజీ పడని మొహమాటం లేని ప్రసంగికులు రావాలి, ఉన్నత ఉన్నట్టుగా మన గుండెల్ని రేపే బోధకులు కావాలి. ఆ రోజు మరియ త్యాగం చేసింది. తర్వాత గంభీరమైన జీవితం ఎవరిదయ్యా అంటే యోసేపు. మత్తయ్య గారు లిఖించిన పదజాలం ఏంటంటే చూడండి ఒకసారి, చూద్దాం త్వర త్వరగా. మత్తయి సువార్త త్వరగానే పంపిస్తాను, మీరేం కంగారు పడకండి, నన్ను నమ్మేసి మర్చిపోండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు
నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడవు. పదం వాడాడు చూడండి మత్తయి గారు, ఏమన్నాడు తెలుసా? అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా అంటే అర్థం ఏంటి? క్వశ్చన్స్ చెప్పనా? నిజంగానే అమ్మాయి భక్తురాలా? అది ఆలోచించుకొని చుండగా, నిజముగానే ఇవిడ విశ్వాస అని ఆలోచించుకొని చుండగా, ఏ తప్పు చేయకుండా నీ గర్భం వచ్చుంటుందా అని ఆలోచించుకొని చుండగా, ఎంతో మంచిదనుకుని ఈమెతో జీవితం పంచుకోవాలనుకున్నానే ఇలాంటి పని చేసిందంటని ఆలోచించుకొని చుండగా. ఈ గర్భం గుర్తుపెట్టుకోండి, ఆ గర్భం కళ్ళ ముందు రోజు రోజుకి కనబడే పరిస్థితుల్లో యోసేపుని సవాల్ చేసే మాటలు ఏంటయ్యా అంటే, ఎవరి వలనో గర్భం వస్తే ఈ అమ్మాయిని నేను ఎట్లా చేసుకునేది? దేవుడు వచ్చి యోసేపుకి చెప్పాడట, జోసఫ్ భయపడకవయ్యా, నీకు విషయం చెప్పిన పరిశుద్ధాత్మని వలన ఈమె గర్భం ధరించిందనగానే ఈయనెంత గొప్ప నీతిమంతుడో చూడండి. వదిలేయాలనుకున్న ఆయన ఒక్కసారిగా అక్కని చేర్చుకున్నాడట. యోసేపు నాకేమి నేర్పిస్తున్నాడయ్యంటే మీరు గుర్తుపెట్టుకోండి, తనదు కాని గర్భాన్ని, తనది కాని భారాన్ని, తనకు సంబంధం లేని దాని కొరకు ఆయన ఎంటెంట తిరుగుతూ స్థలమిస్తారయ్యా అని అడిగాడట. మీకు అర్థమవుతుందా ఈ భారం? ఈ భారం మీకు అర్థమైతే ఈరోజే మీరు క్రీస్తు కొరకు సరైన నిర్ణయం తీసుకోండి. ఆ గర్భం ఆయనది కాదు, ఆ గర్భం ఎలా వచ్చిందో ఆయనకి తెలుసు, కానీ లోకం నమ్మదు. ఇంటింటా తిరిగి అందరూ వింత చూపులు చూస్తుంటే, ఇంకా పెళ్లి కాకుండా ఈ గర్భవతిని తీసుకొచ్చంటే అందరు ఇంట్లో అడుగుతుంటే స్థలం ఉంటే ఇవ్వండి అయ్యా అంటే ఎలా చూస్తుంటారు చెప్పండి? పిచ్చోడా అని. ఏం స్థలం ఇవ్వమంటా, నీకంటే సిగ్గు లేదు అని అనరు? మాకు ఉండాలిగా, ఖచ్చితంగా మనలాంటి పొగరబోతులు ఆ రోజు ఉండరా చెప్పండి? మనుషులు ఇప్పుడు అలానే ఉంటారు, తరాలన్నీ గతించిపోయినా అలాగే. ఎవరు కూర్చొని చిన్న మాట అలా పక్కనివ్వండి, అది పట్టుకుని పెద్ద పెద్ద ప్రసంగా దులిపేం మనం? అది మన మన రియల్ క్యారెక్టర్. అది ఎవడైనా దొరకాలి కానీ దొరుకుని వెంటనే మనం నీతిమంతులం అయిపోతాం. అదేమింతో ఆడిలా దొరికిన వెంటనే మనం నీతిమంతులం అయిపోయి అప్పుడు మాట్లాడతాం. అలా చేయకూడదండి. ఓయబ్బా వచ్చేసాడు ఇక్కడ నీతిమంతుడు, ఆకాశం నుంచి ఊడిపడినట్టుగా ఎదుటోళ్ళు తప్పుల కొరకు మాట్లాడడం అంటే మనకెంత సురుగో, ఎదుటోళ్ళు యొక్క తప్పులు ఎత్తి మాట్లాడడం అంటే మనకెంత సరదో, కానీ ఎవడైనా మన తప్పు ఎత్తితే ఎంత పొగరో, ఎంత బాధో. ఆ రోజు యోసేపుని ఎన్ని మాట్లాడుతున్నా బైబిల్లో రాయబడిన మాట ఏంటో చెప్పనా? ఆయన ఎవ్వరికీ ఎక్స్ప్లనేషను ఇవ్వలేదు. ఎందుకంటే నేను నమ్మితే చాలు, భర్తగా తన నేను అర్థం చేసుకుంటే చాలు తప్ప ఈ లోకం అర్థం చేసుకుంటే ఏంటి, అర్థం చేసుకోకపోతే ఏంటి? యోసేపు నాకేం నేర్పిస్తున్నాడయ్యా, యోసేపు గారు నాకేం నేర్పిస్తున్నాడంటే మీరు గుర్తుపెట్టుకోండి, తనది కాని గర్భాన్ని మోయడానికి రెడీ అయిపోయాడు. మరలా గంభీరమైన ప్రసంగికుడు వస్తే, గంభీరమైన ప్రసంగాన్ని అంతే గంభీరముగా స్వీకరించిన విశ్వాసి మరి అయితే, ఆ మరి ఆ వాక్యాన్ని గర్భాన్ని మోస్తుంటే ప్రసవ వేదనతో, అలాంటి ప్రసవ వేదనతో గర్భాన్ని మోస్తున్న ఆ మరియకి సపోర్ట్ ఇచ్చే ఒక గొప్ప విశ్వాస అంటే ఎవరు? యోసేపు గారు. నేను అడుగుతున్నాను, గొప్ప ప్రసంగికులు, గొప్ప విశ్వాసులు యేసుక్రీస్తుని ఈ రోజుకి గర్భాన్ని మోస్తున్న వాళ్ళు లేరే చెప్పండి. ఆ రోజు శారీరకంగా ఉండి గర్భాన్ని మోస్తే పౌలు అంటాడు, ప్రసవ వేదనతో చచ్చిపోతున్నాను రా మీ వల్ల. అలాంటి ప్రసవ వేదనతో యేసుక్రీస్తుని గుండెల్లోకి తీసుకుని, మన మనసుల్లోకి తీసుకొని, ఆ భారం యేసుక్రీస్తు నా జీవితంలో మోస్తున్నప్పుడు వెనక యోసేపులా సపోర్ట్ చేసే క్యారెక్టర్ కూడా నీకు లేకపోతే నువ్వా అక్రస్మత్ చేసేది. మరి ఇలా స్వీకరించలేవు, కనీసం అలా మరి ఇలా గర్భాన్ని మోస్తున్న సేవ చేస్తున్న వారిని కూడా సపోర్ట్ చేసే క్యారెక్టర్ కూడా నీకు లేకపోతే నువ్వు ఎట్లా విశ్వాసం అవుతావయ్యా? ఇన్ని క్యారెక్టర్స్ మనకు ఎలా నేర్పిస్తున్నాయి చూడండి. గంభీరమైన వర్తమానం స్వీకరించిన గంభీరమైన వనిత మరి అయితే, ఆ గంభీరమైన వనితని నీకెందుకు తల్లి, నీకు నేను సపోర్ట్గా ఉన్నాను నిలబడిపోయిన వ్యక్తి యోసేపు. ఈ మూడు క్యారెక్టర్లు ఒక్క క్యారెక్టర్ అయినా ఉందా మనకి? ఎక్కడుంది చెప్పండి? ఏది మనకు కనబడదు?
మరియలు కావాలి, గాబ్రియలు కావాలి, యోసేపులు కావాలి. సంఘంలో ఇట్టివారుంటే నేను చెప్తున్నాను, ప్రతిరోజు ఆ సంఘంలో జరిగేది క్రిస్మసే క్రిస్మసే. యేసునాథుడు నా భూమి మీదకి ఎందుకు వచ్చాడయ్యా అంటే, యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు వచ్చాడయ్యా అంటే, మరలా ఆయన మోయడానికే, ప్రతి తరములో ఆయన నేను మోయడానికే. దేవా నీ కొరకు నేనున్నానయ్యా, నా కొరకు ఆ రోజు వచ్చా, ఈరోజు నీ కొరకు నేను మరలా జన్మిస్తా, నీ జన్మను మరలా లోకానికి చాటుతానే. ఆయన్ని మన గర్భంలోనికి మన గుండెల్లోకి తెచ్చుకునే విశ్వాసులుగా మీరు లేకపోతే మీరు క్రిస్మస్కు అర్హులు కారు. ఒకసారి ఈ పాట చూడండి, చాలా మంచి పాట, మంచి అర్థాలు ఉన్నాయి, అర్థమయ్యే పాటను ఒక్కసారి చూడండి, మరలా ఒక అరగంటలో మనం ముగించుకుందాం. లైట్స్ ఆఫ్ చేయండి ఒకసారి. ఇంత మంచి అర్థాలు క్రిస్మస్లో ఉంటే ఇవన్నీ మర్చిపోయి కేవలం క్రైస్తవులుగా పండగల్లోనే మునిగిపోయాం. నేను ఒక మాట అడుగుతా, త్యాగం లేని మరియ లేనప్పుడు క్రిస్మస్ లేదు. త్యాగం చేసిన మరియకి తన గౌరవాన్ని త్యాగం చేసే యోసేపు లేకపోతే క్రిస్మస్ లేదు. గంభీరమైన వర్తమానాన్ని సోది చెప్పుకున్న దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా గాబ్రియల్ లాంటి బోధకుడు లేకపోతే క్రిస్మస్ లేదు. ఇవేమీ లేకపోతే ఈరోజు క్రిస్మస్ చేయడానికి మీకున్న అర్హత ఏంటి అని అడుగుతున్నా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అందరి హృదయాల్లోనికి క్రిస్మస్ అనే యేసుక్రీస్తు వార్త వెళ్ళాలంటే ఈ తరములో గర్భం ధరించాల్సింది యేసుక్రీస్తుని ఆత్మీయంగా మనమే మోయాలి. ఆయన కొరకు నొప్పులు మరలా సంఘమే పడాలి, ఆయన గురించి మరలా సాక్ష్యం ఇవ్వడానికి నిలబడిపోవాలి. ఈరోజు ఎక్కడుందని చెప్పండి, క్రిస్మస్ అనే వర్తమానంలో ఏముందయ్యా అంటే, నాకు త్యాగం కనబడాలి. ఇవేమీ కనబడకుండా ఏమి కనబడుతున్నాయ్యా అంటే, త్యాగం లేకుండా పండగ కనబడుతుంది. నేను అంటాను, మీరు కూడా ఇలాంటి వర్తమానం విన్న తర్వాత మీ జీవితాల్లో త్యాగం లేకపోతే మీరు కూడా అందులో జాయిన్ అయిపోవచ్చు. ఇందులో పండగలో మీకు వాళ్ళకి పెద్ద తేడా ఏమీ లేదు, పండగకి వెళ్ళిపోవచ్చు. ఇక మీరు కూడా పండగ సభ్యులే తప్ప ఇన్ని క్యారెక్టర్స్లో ఒక్క క్యారెక్టర్ కూడా మీలో కనబడకపోతే మనం రియల్ క్రిస్మస్కి ఎలా అర్హులమవుతాయి చెప్పండి. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటయ్యా అంటే, నా లైఫ్లో ప్రతిరోజు నేను సిలువెత్తుకోవాలట, అదేగా క్రిస్మస్ అంటే. ఇంకా ఏమి నేర్పిస్తుంది అయ్యా క్రిస్మస్ అంటే, ఆ రోజు తార నక్షత్రం యేసుక్రీస్తు వారి దగ్గరికి జ్ఞానులు వచ్చేంత వరకు నడిపించిందట. ఈరోజు నేను అంటున్నాను, ఎంతమందిని మీరు యేసుక్రీస్తు దగ్గరికి నడిపించడానికి ఆయన కొరకు వెలుగుపోతున్న నక్షత్రంగా ఉండగలుగుతున్నారు. మనకి ఈ స్టార్ కనబడదు, కానీ ఏ స్టార్ కనబడతా చెప్పండి, మెగాస్టార్, పవర్ స్టార్, ఇంకా సూపర్ స్టారు, ఇంకా రెబల్ స్టార్. ఈ స్టార్ను చూసి మురిసిపోతాయి, అన్నీ డమ్మీ స్టార్లు అన్న సంగతి మీకు అర్థమవట్లేదు. నువ్వే దేవుని కొరకు వెలిగిపోతే నువ్వే ఒక రియల్ స్టార్. నువ్వు దేవుని చూపిస్తూ బ్రతుకు, నిన్ను చూస్తూ నడిచొచ్చారు యేసుక్రీస్తు వారి దగ్గరికి, నిన్ను చూస్తూ రావాలి క్రీస్తు వారి దగ్గరికి. చూపించే నక్షత్రంగా మనం ఉండగలుగుతున్నామా? ఆరిపోయిన తారల్లా ఈరోజు మనం ఉన్నాం. నిజమైన నక్షత్రంగా కూడా ఉండాలి. ఆ రోజు యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి, అందరి హృదయాల్లోకి ఈ సువార్త మనం వెళ్ళిపోవడానికి ఇంతమంది వెనకుండి ఇదంతా నడిపించారట. ఈరోజు ఇది ఏమీ నడిపించకుండా December 25 క్రిస్మస్ వచ్చేస్తుంది అంటున్నారంటే, అది క్రిస్మస్ అనరు, ఏమంటారు, పండగే వస్తుంది తప్ప ఆ త్యాగధనం లేకపోతే అది క్రిస్మస్ కాదు. నెక్స్ట్ ఇంకా నాకు ఏమి నేర్పిస్తుంది అయ్యా అంటే, క్రిస్మస్ ఆ దేశంలో చాలామంది ఉన్నారట. నీకు లాస్ట్ ఇయర్ కూడా నేను చెప్పా, రాజులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఎవరి దగ్గరికి దూత కాదు, దూతల సమూహం, ఆ పదం ఉంది అక్కడ, దూతల సమూహం ఎవరి దగ్గరికి వెళ్ళలేదట.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక సాంగ్ ఎత్తుకున్నాడు, తెలుసా బైబిల్ ఉంది. స్తోత్రము చేసేయట, స్తుతులు చెల్లించేట, ఎవరికి చూపిస్తుందయ్యా ఈ స్తుతులు అంటే, సర్వోన్నతి స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన వారికి సమా భూమి మీద సమాధానమును కలుగును గాకని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఆయనతో పాటు ఆ దూతతో పాటు వారు కూడా సమూహముగా వచ్చేసారట. ఎవరి దగ్గరికయ్యా అంటే ఊరిలో పట్టించుకొనని వారు, ఊరిలో ఎవరికీ లెక్కలేని వారు, ఎక్కడో మూగజీవులు వెనక తిరుగుతున్న వారి దగ్గరికి దూతల సమూహం వచ్చిందట. ఆ రోజు మీకు అర్థం కావాలంటే ఒకసారి ఈ వీడియో చూడండి, ఒక్కసారి చూడండి. ఆ రోజు పరలోకపు వాతావరణం ఆ గొల్లల మధ్యకి దిగిపోయిందట, ఆ గొర్రెల కాపర్ల మధ్యకి దిగిపోయిందట. వారు చూస్తున్నప్పుడు పులకించిపోయారట. చూస్తారు ఒకసారి, ఒకసారి చూడండి. అది ఆ రోజు ఊహ, ఊహ మాత్రమే. ఆ రోజు రియల్గా చూశారు ఎవరు, గొల్లలు పులకించిపోయారట. ఎవరికి దక్కనే ఆ భాగ్యం ఆ రెండు కళ్ళతో చూశారట. మీకు విషయం చెప్పిన ఈ భాగ్యం మనకు కూడా ఉంది. ఒకసారి మనం చనిపోతే మన పక్కనే నిలబడేది ఎవరో తెలుసా? ఏంటండి ఈ క్రిస్మస్లో ఇలాంటి మాట్లాడుకుంటున్నారు? మనం చనిపోతే మనకి ఎస్కార్ట్ కూడా వచ్చేది ఎవరయ్యా అంటే దేవదూతలే. అవి సరాసరి ఎక్కడికి తీసుకెళ్ళిపోతాయి ఏమని అంటే ఆ దేవుని యొక్క ఆ వాతావరణంలోనికి మనల్ని తీసుకెళ్ళిపోతాయి. ఆ రోజు యేసుక్రీస్తు వారిని వారికే ఎందుకు పరిచయం చేస్తున్నాడయ్యా అంటే దేవుడు ఒక మాట అన్నాడు పౌలు ద్వారా. ఏమని? కొరింథీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మను పిలిచిన పిలుపుని చూడుటి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీకు క్రీస్తు యేసు నందున్నారు. ఈ పదాలకి వారు సరిపోతున్నారు చూడండి. ఎవరు? నేను అనుకుంటాను భౌగోళిక స్థితిగతుల్లో మనం కనబడతామేమో కానీ దేవుని కొరకు నేను సరిపోతానని ఈ పదాలకి తూగేవారు ఎవరున్నారు చెప్పండి. ఆ రోజు వాళ్ళకే ఎందుకు కనబడ్డాడయ్యా అంటే వాళ్ళు ధైర్యవంతులు, పిచ్చిగొలలు అనుకున్నారట. అందరూ పిచ్చిగొలలు కాదు వాళ్ళు, వాళ్ళు ఎంత ధైర్యవంతులు అంటే బాగా క్రిస్మస్ నాటకంలో కామెడీ చేసేది ఎవరు చెప్పండి? ఈ క్రిస్మస్ నాటకాల కామెడీ యాక్టర్లు అయిపోయారు గొలలు. కానీ ఆ రోజు మొదటి క్రిస్మస్లో నిజమైన సీరియస్గా క్యారెక్టర్ ప్లే చేసేది ఎవరయ్యా అంటే గొల్లలే. ఎవరిని ఎంపిక చేసుకోలేదట, వారిని ఎంపిక చేసుకొని సమాధానం కలగజేసిందట, సువార్తమానం కలగజేసిందట. ఏమని కలగజేసింది అయ్యా అంటే వెళ్ళండి, చెప్పండి, మాట్లాడండి. ఎప్పుడైతే చెప్పిందో వాళ్ళని ఎందుకు వారిని ఎంపిక చేసుకుందంటే వారు గొర్రెల కొరకు ప్రాణం పెట్టే మనుషులు కనుక. గొర్రెల కొరకే ప్రాణం పెట్టే వీరు గొర్రెల కాపురైన యేసుక్రీస్తు వీరికి తెలిస్తే ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా ఎంచే కెపాసిటీ కలిగిన వారు గొర్రెల కాపురు. ఆ రోజు యేసుక్రీస్తు వారి గురించి ఏమన్నా వారికి అర్థమైందయ్యా అంటే ఈ సర్వోన్నతుని యొక్క వార్త అనేకులకు సమాధానకరమైన వార్తగా మోసుకెళ్ళిపోవాలట. ఆ గొర్రెల కాపురులు ఆ రోజు కనబడ్డారు, మోసుకెళ్ళిపోయారు, అనేకులను యేసుక్రీస్తుతో సమాధానపరిచారు. ఈరోజు అంటున్నాను ఇన్ని క్యారెక్టర్లో ఒక్క క్యారెక్టర్ కూడా మనకు లేకపోతే మనం ఎలా క్రైస్తవం అవుతామండి? అక్కడే వారి మందలను వదిలి రాత్రి వేళ మందల కాచుకుంటున్న వారు మందల మీద ఉన్న ప్రేమని దేని మీదకి పంచుకున్నారయ్యా అంటే
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీదకి వారి ప్రేమను ఒక్కసారిగా కనుపరిచి ప్రకటించడానికి బయలుదేరిపోయారట. ఆ రోజు వచ్చిన జ్ఞానులు కూర్చుని మే జ్ఞానులు కదా అని పెద్ద పెద్ద డిబేట్లు చేయలేదట. మరి ఏం చేశారు? వచ్చి చేసిందల్లా ఒకటే, ఆరాధన చేశారట. అంటే ఏది జ్ఞానం? జ్ఞానులంటే ఎవరయ్యా అంటే ఆర్గ్యుమెంట్ చేసేవాడు కదా జ్ఞానం. దేవునికి తలదించి ఆయన ఆరాధించేవాడే జ్ఞానం కలిగిన వాడు. ఆ రోజు జ్ఞానులు వచ్చారు, దిక్చూసిని ఎదుర్కొన్న వారు చక్కగా మాటని వచ్చారు. జ్ఞానులు కదా, మేమెందుకు ఈ నక్షత్రం మాటనలా నోరు లేని దాని మాట అనుకోలేదట. చక్కగా చూపించుకుంటూ వస్తే వచ్చేసారు యేసుకృష్ణ దగ్గరికి. ఆ రోజు ఇన్ని గొప్ప కార్యాలు జరిగితే ఆ తర్వాత తరాల్లో అపోస్తుడైన పౌలు తన ప్రియ కుమారుడైన తిమోతికి రాస్తూ వాడుక బైబిల్లో ఒక పదం వాడాడు ఆయన. ఆ పదం మీకు గ్రాంధికంలో కనబడదు కానీ వాడుక బైబిల్లో ఆయన వాడిన పదజాలం చాలా అవసరం. చూద్దాం, ఒకసారి చూసి ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, వాడుకు త్వరలో మీ దగ్గరికి రావాలని నాశాభావం. ఒకవేళ నేను రావడం ఆలస్యమైతే దేవుని గృహములో అనగా సంఘములో సజీవుడైన దేవుని సంఘములో నువ్వెలాగ ప్రవర్తించాలో నీకు తెలిసేలా ఈ సంగతులు రాస్తున్నాను. దేవుని సంఘము సత్యానికి స్తంభము ఆధారమై ఉన్నది, నిరాపేక్షముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. చదువు, అసలు చదువు, మానేసు చదువు. దైవభక్తిని గూర్చిన రహస్య సత్యం గొప్పది. చచ్చిపోతున్నారు వాడికి భాష చదవడానికి. మిమ్మల్ని తలకిందులుగా గుంజలు దించాలని అడిగితే స్టేషన్ రాని నాతో పాటు ఉన్నారు, నైట్ డ్యూటీ ఉంది, ఇంక అక్కడ బైబిల్ నేర్పిస్తా. సరే, ఆ పదం చూడండి, దైవభక్తిని కూర్చుంది రహస్య సత్యం గొప్పది. ఇది నిశ్చిత విషయం. దేవుడు, ఆ పదం నాకు కావాలి, దేవుడు శరీరముతో ఎల్లడి ఆయను. అదే క్రిస్మస్. దేవుడట ఈ లోకంలోనికి దీనుడుగా వచ్చేసాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? జ్ఞాని అయిన పౌలు చెప్తున్నాడు. దేవుడు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. ఆ రోజు ఆయన ఈ భూమి మీదకి రావడానికి దేవుని సన్నిధిలో సమానుడుగా దేవునితో విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనక దేవునితో దేవుని స్వరూపం కలిగిన ఆ దేవుడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చేస్తున్నప్పుడు ఆయనకి వెల్కమ్ చెప్పింది ఒక మరే కనబడుతుంది. ఆయనకి వెల్కమ్ చెప్పడానికి ఒక యోసేపు కనబడుతున్నాడు. ఆ వార్తను పైలట్గా మోసుకుపోవడానికి ఒక గాబ్రియల్ కనబడుతున్నాడు. ఆ వార్తను నలుమూలల్లా పంచడానికి గొల్లలు కనబడుతున్నారు. ఆయన ఆరాధించడానికి జ్ఞానులు నక్షత్రానికి లోబడి వచ్చేసారు. వీళ్ళు ఎవరు ఈరోజు క్రిస్మస్లో కనబడరు, కానీ క్రిస్మస్ మాత్రం కనబడుతుంది. అది వింత. వీళ్ళెవ్వరు కనబడరని అంటాను. ఇలాంటి వారు సంఘంలో ఉంటే, మరలా చెప్తున్నాను, ఆ సంఘానికి రోజు క్రిస్మస్సే. అదే నిజమైన ఆరాధన. క్రిస్మస్ అంటే ఏంటయ్యా అని చాలామంది బాధపడిపోతున్నారు. క్రిస్మస్ అంటే పదాలు కూడా అర్థాలు తెలుసుకోండి అయ్యా. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తుని ఆరాధించడం. రోమన్ మాంకులు ఎవరైతే ఉన్నారో వారు వాడిన గంభీరమైన పదజాలం ఇది. ఆ పదజాలంలో ఒక పదమే క్రిస్మస్. మాస్ అంటే ఆరాధన. పర్యాయ పదంలో కూడా ఆయన్ని ఆనందిస్తూ ఆరాధించడం. అలాంటి గొప్ప ఆరాధన ప్రతిరోజు జరగాలి. ప్రతిరోజు కేవలం డిసెంబర్ 25లోనే కాదు, నువ్వు బతుకున్నన్ని రోజులు ఆయన్ని ఆరాధించాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్. నేను అంటాను, మరియలు కావాలి, యోసేపులు కావాలి సపోర్ట్ చేసేలా, గాబ్రియలు కావాలి, గొల్లలు కావాలి, ఇంకా జ్ఞానులు కావాలి. వీటన్నిటిని నడిపే ముందు దిక్చూసి
నక్షత్రం కూడా కావాలి. ఇవి అన్ని రోల్స్ సంఘంలో ఉన్నప్పుడు దేవుడు శరీరుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ రోజు ఆయన మరలా రెండవ రాకల్లో రాబోతున్నాడు. నేను అనుకుంటాను కరెక్ట్గా ఆయన రాక December 20 జరిగితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆ రోజు తేలిపోతారు భక్తులు అందరూ. కరెక్ట్గా ఆ రోజు జరిగితే ఎలాంటి బ్యాచ్ ఉంటారు చెప్పిన రోజు, ఆనందించే బ్యాచ్ ఒక పక్కన కనబడతారు, ఆర్గ్యుమెంట్ చేసే బ్యాచ్ ఒక పక్కన కనబడతారు, పాకాగడ్డనే చచ్చిపోయే బోతలు ఒక పక్క కనబడతారు, ఇలా రకరకాలందరూ ఒక పక్కన కనబడితే ప్రతిరోజు క్రిస్మస్ చేసే భక్తులు ఆయన కళ్ళ ముందు కనబడతారు. నేను అంటాను ఈ లిస్టులోకి ఏ లిస్టులోకి మనం వెళ్ళొద్దు, ఆయన కళ్ళ ముందు నిలబడి శబాస్, ఈ లోకం మీకు యోగ్యమైనది కాదు, వచ్చేయండి అని ఆ రోజు జ్ఞాన ప్రతిఘానములతో ఆ దేవదూతల సమూహంతో మేఘాల మీద ఎత్తుకుపోయి ఆ గుంపులో అలా మనం ఉంటే చాలు, అంతకు మించిన జీవితం ఏమీ లేదక్క. ఆ గుంపులో ఎదులా అరసత సాధించి ఆయన తుండిపోతే, నేను అంటాను ఇక్కడేమో ఆరాధించాం, ఒక్కసారి చచ్చిపోతే మన లైఫ్ అంతా చేసే పని ఏంటి, ఒకే ఒక పని ఉంది అక్కడ, ఇక ఏ పని లేదు, అక్కడ చేసేది ఒకే ఒక్కటి ఆరాధన. ఎవ్రీడే పరలోకంలో జరిగేది ఏంటయ్యా అంటే క్రిస్మసే జరుగుతుంది. ఇక ఆ పదం ఏమన్నా ఇష్టం లేకపోతే చెవులు మూసేసుకో, ఇంక అంతే. అక్కడ జరిగేది ఏంటయ్యా అంటే ఎవ్రీడే పరలోకంలో జరిగేది ఆరాధన, క్రిస్మస్. చనిపోయిన తర్వాత అందరూ చేసేది ఏంటయ్యా అంటే క్రిస్మసే చేస్తాం. ఈరోజు మనం ఏం చేస్తున్నాం క్రిస్మస్? ఆ రోజు ఆరాధన ఎలా చేయాలో తెలియక పెద్దలందరూ ఒక పదం చెప్పాడు ప్రకటన గ్రంథంలో, వారి కిరీటాలు తెచ్చట ముందు పడేసి ఏమని లేని పదాల వరకు దొరికింది ఒక్కటే ఒక్కటే పరిస్థితులు, సమస్త మహిమ ఘనత నీకే చెల్లిన. ఇంతకు మించి పదాలు దేవుణ్ణి పొగడ్డానికి ఏం దొరికితే చెప్పండి, ఏ డిక్షనరీలో దొరికితే, ఎక్కడా లేవు. ఆ రోజు సింహాసనాలు దిగిపోవడం, కిరీటాలు పాడేయడం, అప్పుడు మనకు అనిపిస్తుందట అయ్యో నేను అనవసరంగా చాలా తక్కువ కష్టపడ్డానే, ఇంత పెద్ద లోకంలో ఈ దేవుని చూడడానికి నేను ఇంకా కష్టపడితే బాగుండు నేను ఆ రోజు అనుకుంటాను. దేవుని ప్రేమ ఇప్పుడు బాగా అర్థమవుద్ది అయ్యా అంటే ఇక్కడ అర్థమవుద్దు, కానీ చచ్చిపోతే బాగా అర్థమవుతుందండి. ఆ రోజు ఇంకా బాగా అర్థమవుద్ది. మన నోటి అండి వచ్చి ఒకే ఒక్క మాట స్తుతి, దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక అని గాన ప్రతిగానాలతో దేవదూతలతో పోటీ పడతాం. ఆ రోజు ప్రస్తుతానికి వాళ్ళు చేస్తున్నారు వర్షిప్పు, తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ఎవరు, మనమే వెళ్ళాల్సింది. ఆ లిస్టులో ఎవరు ఉంటారయ్యా అంటే పెద్ద అయిన అబ్రహాం గారు కూడా ఉంటారు, ఆ పక్కన బలమున్న ఆయన సంసన్ గారు కూడా ఉంటారు. ఆ రోజు వాళ్ళని చూస్తే మనకు ధైర్యంగా ఉండాలి, మనకు సిగ్గేసేలా ఉండకూడదు. అలా సిగ్గేసేలా మనకు ఉండకూడదు అంటే మనం కూడా ఏదో ఒక త్యాగం చేయాలి. ఆ త్యాగం చేస్తే బ్రదర్ మీరు పలానాటిలో పలాన సంఘం నుండి పలాన త్యాగం చేశారు మీరే కదా బ్రదర్ అంటే ఆ రోజు ఎస్ సార్ అబ్రహాం జీ నేనే అనగానే శబాస్ మరి సన్ రా అనగానే ఆ రోజు ఎలా ఉంటుంది చెప్పండి. నువ్వేం చేసి మాకేం గుర్తురావట్లేదు అయ్యా అంటే ఆ రోజు ఏమైపోవాలి చెప్పండి, నువ్వేమి ఎరగదీసినట్టు మాకేం కనబడలేదు, రికమెండేషన్ క్యాండిడేట్ అన్నట్టు చూసారనుకోండి మనల్ని ఎలా ఉంటుంది. అందుకే ఆ రోజు సిగ్గుపడొద్దు, దేవుని కొరకు బ్రతకుండగా ఏదో ఒక త్యాగం చెయ్యండి. త్యాగం లేనిది క్రిస్మస్ కాదు, త్యాగం లేనిది ఆరాధన కాదు, త్యాగం లేనిది భక్తి లేదు, త్యాగం లేకపోతే మనం క్రైస్తవులమే కాము. మొదటి పుట్టుక నాకేమి నేర్పిస్తుందంటే త్యాగం నేర్పిస్తుంది. ఆ త్యాగం మీరు కూడా చేయండి, ఎవ్రీడే మీ జీవితాల్లో క్రిస్మస్ జరగాల్సిందే. గాడ్ బ్లెస్ యూ. దేవుని చిత్తమైతే మరలా మీరందరూ 31st రండి, ఫుల్ నైట్ ప్రేయర్ ఉంటుంది ఆ రోజు, దమ్మున్నవారు ఎవరైనా రోజు రావచ్చు. చాలా ప్రోగ్రామ్స్ పెట్టే ప్రయత్నం చేస్తాం, వీలైతే రండి, రాత్రంతా ఒక్కరోజు దేవునితో గడుపుదాం. వాక్యంలోను ప్రార్థనా జీవితంలోను మన వ్యక్తిగతమైన బలహీనతల కొరకు విజ్ఞాపనలోను సంఘం మీ కొరకు ప్రార్థన చేస్తుంది, మిమ్మల్ని ధైర్యపరిచి ఆ నూతన సంవత్సరంలోనికి మీకు వెల్కమ్ చెప్తుంది. తమ్మున్న వారందరూ ఆ రోజు రాత్రంతా గడపడానికి రండి. డీలోకేనా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, ఈ గంభీరమైన మాటలు మాకు అందించినందుకు వందనములు దేవా. నిజమే తండ్రి, మాకు క్రిస్మస్ అనగానే మాకు అర్థం కావాల్సింది తండ్రి ఆ మొదట జీవితాలు చేసిన త్యాగం తండ్రి, వారి జీవితంలో లేని ఆనందం తండ్రి ఈరోజు సంఘానికి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. సంఘాన్ని మేల్కొల్పండి ఈ క్రిస్మస్ అనే ఈ గంభీరమైన ప్రథమ తండ్రి, తండ్రి ఈ గంభీరమైన త్యాగము తండ్రి
కొందరికైనా అర్థమవుతండి ఈ తరంలో కూడా తండ్రి. మరియ వలె సుగుణాలు కలిగిన స్త్రీలు లేవడానికి సహాయమును అనుగ్రహించండి. వాక్యమును గర్భాన్ని మోసే బోధకులు నిలబెట్టండి. మోమాటం లేని వర్తమానాన్ని అందించే గాబ్రియల్ని మరలా మీరు పిలవండి తండ్రి. తమది కాదు అని వదిలి వెళ్ళిపోయేవారుగా కాకుండా, ఇది నా నష్టం కాకపోయినా ఇది సంఘం కొరకు నేను మోయాలని బాధ్యతను తీసుకునే యోసేపులను మరలా లేపండి తండ్రి. వార్తను బాధ్యతగా మోసుకుపోయి మా యొక్క పనుల్ని మా యొక్క ఆశల్ని కూడా పక్కన బట్టి సువార్త కొరకే పాటుపడే గొల్లల్ని తండ్రి మరలా మాకు మా యొక్క సంఘంలో మీరు నిలబెట్టుకోండి తండ్రి. వాదన మానేసి వాదోపయోగాలన్నీ పక్కన పెట్టి జ్ఞానము చేత తండ్రి క్రీస్తు కొరకు తరికించక వచ్చి ఆరాధన చేసే జ్ఞానం కలిగిన విశ్వాసుల్ని తండ్రి జ్ఞానుల్ని మా సంఘంలో లేపి మీరు నిలబెట్టండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్న వారందరితో మీరు మాట్లాడుతున్నారని కోరుతూ తండ్రి మరలా ఈ సంవత్సరపు ముగింపులో తండ్రి గొప్ప ఆనందకరమైన తండ్రి ఈ సేవా భారంతో తండ్రి వీడ్కోలు చెప్పడానికి మరలా మమ్మల్ని కాచి కాపాడతారని కోరుతూ వచ్చిన సహోదరులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో తండ్రి మీరే నడిపించి తండ్రి వారి జీవితాల్లో సమాధానం కలిగిస్తారని కోరుకుంటూ తండ్రి మేము మరలా తిరిగిపోయి మా ఉద్యోగంలో తండ్రి మేము జాయిన్ అవుతుండగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తండ్రి మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ వచ్చిన మీ పిల్లల మార్గంలో మీరు కాపాడుతారని అర్థిస్తూ తండ్రి ఈ భావం అర్థం చేసుకోలేక మమ్మల్ని నిందిస్తూ శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. వారికి కూడా తగిన మనసును అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే.